నమస్తే, నారా భువనేశ్వరి అంటే సిబిఎన్ వైఫ్ ఇప్పుడు ప్రస్తుతం ఒక కామెంట్ చేశారు. ఏంటంటే, చంద్రబాబు నాయుడుకి రెస్ట్ ఇద్దాం, 35 ఏళ్లుగా కుప్పం నుంచి ఆయనను గెలిపిస్తున్నారు కదా, ఈసారి నాకు ఇవ్వండి ఛాన్స్ అని చెప్పేసి అన్నారు. తర్వాత జోక్ అన్నారు. కానీ ఇది జోకా లేకపోతే దాని వెనక ఏమన్నా మర్మం ఉందా అనేది మనకు వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు నారా భువనేశ్వరి ఈ నేను నిలబడతాను, నన్ను గెలిపించండి అని చెప్పేసి అన్నారు, అది నిజమంటారా లేకపోతే జోక్గానే తీసుకోమంటారా దీన్ని? యా, మామూలుగా ఆమె ఏం చెప్పింది అని చూద్దాం. ఆమె నిజం గెలవాలి యాత్ర కుప్పంలో చేస్తుంది. ఆ సమయంలో ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అనే ఒక ప్రోగ్రాంలో ఆమె పార్టిసిపేట్ చేసింది. అక్కడ ఆమె మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, నేను మీతో ఒకటే మీకు చెప్పాలి, మిమ్మల్ని అడగాలి, నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, ఆ కోరికను నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, చంద్రబాబు గారు 35 ఏళ్ళుగా మీరు ఆయన గెలిపిస్తున్నారు, ఆయనకి రెస్ట్ ఇద్దాము, నన్ను మీరు గెలిపిస్తారా అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇంకా మంచిగా జోష్తో ఖచ్చితంగా గెలిపిస్తూ ఉన్నారు. అట్ల కాదు, నన్ను నేను చంద్రబాబు ఇద్దరం అంటున్నప్పుడు మీరు ఎవరి వైపు ఉంటారంటే ఇద్దరు కావాలన్నారు. అట్ల కాదు, ఒకరి పేరు చెప్పండి అని కూడా ఆమె ఇన్సిస్ట్ చేశారు. సో అలాగా కాసేపు వాళ్ళని చెప్పినాక నేను ఇదంతా కూడా సరదాగా చెప్పాను. రాజకీయాలు అంటే ఎప్పుడు సీరియస్గా ఉండాలా, సరదాగా కూడా ఉండొచ్చు కదా. నాకు రాజకీయాల పట్ల పెద్ద ఇంట్రెస్ట్ ఏమి లేదు, నేను ఇప్పుడు ఉన్నట్టుగానే హ్యాపీగా ఉన్నాను, కాబట్టి మీరు చంద్రబాబు గారిని గెలిపించండి అనేది ఆమె చెప్పారు. సో దీన్ని ఇప్పుడు మొత్తం తెలుగుదేశానికి యాంటీగా ఉన్న శక్తులు, ముఖ్యంగా ప్రధానంగా వైసీపీ మీడియా కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, మెయిన్ మీడియా కానీ, అందరూ కూడా చంద్రబాబు పని అయిపోయింది, చంద్రబాబు భయం పట్టుకునింది, కుప్పంలో గెలవలేనని. ఎందుకంటే కుప్పంలో స్థానిక ఎన్నికలు అన్నింటిలో కూడా మున్సిపల్ చైర్మన్ వరకు అన్నీ కూడా కోల్పోయాడు చంద్రబాబు. ఈ 35 ఏళ్లలో నీళ్లు కూడా ఇవ్వలేకపోయాడు చంద్రబాబు. మేము ఇప్పుడు హంద్రి నీళ్ళు ఇస్తున్నాము. సో అందువల్ల చంద్రబాబుకి అక్కడ సర్వేలలో నెగిటివ్గా వచ్చింది. దాంతో ఒక ఫీలర్ని అక్కడ వదిలాడు. చంద్రబాబు కుప్పం కాకుండా వేరే చోట నుంచి ఇటు మైలవరం కానీ అటు ఇటువైపు అంటే కమ్మా సెక్షన్ డామినెంట్గా ఉన్న చోట ఖచ్చితంగా గెలిపిస్తారు, అమరావతి ఏరియాలో అనుకున్న చోట చంద్రబాబు నిలబడాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇది కుప్పంలో టెస్ట్ చేద్దామని ఈమె దగ్గర జోక్ వేయించాడు. చంద్రబాబుకి చెప్పకుండా ఆమె ఇలాగా వేస్తుందా అంటే, ఆయనకి రెస్ట్ ఇద్దాము అనేది అనే స్థాయిలో ఎందుకు మాట్లాడుతుంది? మామూలుగా అయితే జోక్ వేయాలనుకుంటే నేను కాకుండా ఇక్కడ చంద్రబాబు కాకుండా నేను నిలబడితే గెలిపిస్తారా అనేది సరదాగా వేయచ్చు. కానీ ఆయనకి రెస్ట్ ఇద్దాము అన్న పదం ఎందుకు ఆమె వాడుతుంది? ఆమె ఏమి అమాయకంగా వాడేం కాదు. ఆమె కూడా ఒక కంపెనీని రన్ చేస్తుంది, ఆమె హెరిటేజ్ కంపెనీని రన్ చేస్తుంది ఎప్పటి నుంచో. ఆమెకు ఏ మాట మాట్లాడితే ఏ రియాక్షన్ తెలియకుండా ఏమి లేదు. రెండు, రాజకీయాల్లో ఉండేటప్పుడు ఆమె మాట్లాడేదాన్ని ప్రతిదీ కూడా చంద్రబాబు కానీ లోకేష్ కానీ మానిటర్ చేస్తారు క్లోజ్గా. సో ఎందుకంటే ఈమె ఏదైనా మాట్లాడితే అది ఇబ్బంది అని వాళ్ళకి కూడా తెలుసు. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళకి తెలియకుండా ఈమె సరదాగా, అది జోక్ ఏం కాదు, జోక్కు లాగా కూడా లేదు, అంటే చంద్రబాబుకి రెస్ట్ ఇస్తే నన్ను ఎంచుకుంటారు అనేది, దాంట్లో జోక్ ఏముంది, కామెడీ ఏముంది దాంట్లో, కామెడీగా కూడా ఏం లేదు. సో కాబట్టి ఇది జోక్ అని ఆమె అని తప్ప దాంట్లో మామూలుగా అయితే జోక్ అని ఎవరైనా అనుకునే పరిస్థితి కూడా ఏం లేదు అది. సో ఆమె అనుకో అలా అనడం వెనక ఏమై ఉండొచ్చు వ్యూహం అనేది, దానికి వీళ్ళేమంటున్నారంటే ఆయన పని అయిపోయింది, ఇంకా ఆయనకి రెస్ట్ ఇవ్వాల్సిందే, సాక్షాత్తు భార్య చెప్పింది అనేది వీళ్ళు అంటున్నారు. ఇది కామనే. ఎందుకంటే ఇదే మనం రివర్స్ ఆలోచిస్తే, జగన్ తిరుపతి ఎడ్యుకేషన్ సమ్మిట్ ఇండియా టుడేలో, మీరు ఈ 5 ఏళ్ల పరిపాలనలో మీకు సాటిస్ఫాక్షన్ ఉందా, మీరు ఎడ్యుకేషన్కి వీటికి చేశారు కదా అని అడిగినప్పుడు, నేను 5 ఏళ్ల పరిపాలనలో నేను ఇచ్చిన హామీలను నేను నెరవేర్చాను, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టర్లో నేను చాలా బాగా నా సంస్కరణ చేశాను, నేను చాలా తృప్తితో ఉన్నాను, ఎప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా నేను హ్యాపీగా దిగిపోతానని చెప్పాడు. ఆయన కాంటెక్స్ట్ ఏంటి, దేని మీద ఆయన స్ట్రెస్ ఇచ్చాడు, నేను అనుకున్నవి, నేను హామీలు ఇచ్చినవి చేశాను, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది అనేది స్ట్రెస్ తప్ప నేను వెళ్ళిపోతాననేది స్ట్రెస్ కాదు. కానీ తెలుగుదేశం మీడియా అంతా ఏమని చెప్పింది, ఆయన అయిపోయింది, అతను పగ్గాలు వదిలేశాడు, వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు,
తనకే నమ్మకం పోయింది, ఇలా వ్యాఖ్యానించింది. అప్పుడు సేమ్ ఇది కూడా అంతే, ఇప్పుడు ఈమె చెప్పడంతో ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీలు ఏంటంటే ఒక మాటను పట్టుకొని చేయడం ఉంటుంది. అయితే మనం ఆలోచించినప్పుడు, ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా చూసినప్పుడు, నాకు ఫ్రాయిడియన్ థియరీ గుర్తొచ్చింది. ఫ్రాయిడియన్ థియరీ ఏంటంటే స్లిప్ ఆఫ్ ద టంగ్ అండ్ జోక్స్ మీద ఆయన ఒక బుక్ ఏ రాశాడు. అదేంటంటే మనుషులు అన్కాన్షియస్ భావాలు కొన్ని ఉంటాయి, అన్కాన్షియస్ ఫీలింగ్స్ ఉంటాయి, భావాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. ఇవన్నీ మన కాన్షియస్ అన్కాన్షియస్ అని రెండు రకాల మైండ్లో రెండు రకాల ఇవి ఉంటాయి. కాన్షియస్ కంటే కూడా అన్కాన్షియస్ ఎక్కువ ఉంటుంది, దాన్ని డస్ట్బిన్ అని కూడా అంటున్నాయి. సో మనకి ఈ సమాజం ఆమోదించిన అనేక విషయాల్ని, మనకి ఇబ్బంది పెట్టే అనేక విషయాల్ని మనం అన్కాన్షియస్లోకి తోసేస్తాం. అక్కడ ఉన్నట్టు మనకు కూడా తెలియదు. అయితే ఈ అన్కాన్షియస్లో ఉన్నవే జోక్ రూపంలో బయటకు వస్తాయి, స్లిప్ ఆఫ్ ద టంగ్ రూపంలో బయటకు వస్తాయి. మనం ఒక మాట చెప్పే బదులు ఇంకొక మాట చెప్తుంటాము, కావాలని కొంతమంది మీద మనకు తెలియకుండానే జోక్లు వేస్తాం. కానీ ఆ జోక్ వెనక కూడా సీరియస్ ఫీలింగ్స్ కానీ అభిప్రాయాలు కానీ ఉంటాయనేది ఫ్రాయిడియన్ థియరీ అన్నమాట ఎప్పుడు. కాబట్టి జోక్ని కూడా జోక్గా తీసుకోలేదు, జోక్ను కూడా విశ్లేషించవచ్చు, జోక్ వెనక్కి కూడా ఏముందనేది అనేక మంది సైకో అనాలిస్టులు విశ్లేషించారు. ఈ జోకులు అంత జోక్ కూడా సీరియస్, నథింగ్ ఈజ్ జోక్ యాక్చువల్లీ. కాబట్టి అలాగే ఈమె జోక్ అని ఆమె చెప్పినప్పటికీ ఎక్కడో ఆయనకి రెస్ట్ ఇవ్వడం అనే ఫీలింగ్ ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ప్రధానంగా ఉంది. అంటే గతంలో జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని వీళ్ళే కోర్టుకి చెప్పారు, ఆయనకి ముందు నుంచి హార్ట్ ప్రాబ్లం ఉందని, స్కిన్ సీరియస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఆయన ఒక ప్రొటెక్షన్ లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళలేడని, ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉండాలి హెల్త్ పరంగా, రెండు అంబులెన్స్లు ఉండాలి, ఎమర్జెన్సీ ఇది ఉండాలి, ఇవన్నీ చెప్పారు అప్పట్లో. కానీ ఆ తర్వాత ఆయన బ్రహ్మాండంగానే తిరుగుతున్నాడు. కానీ ఆ ఆస్పెక్ట్లో ఆమె ఏమన్నా చెప్పిందా, ఆయనకి రెస్ట్ ఇద్దామని ఎందుకు చెప్పింది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే ఇది ప్లాన్డ్గా చంద్రబాబే చెప్పించాడా? మామూలుగా ఏం చేస్తుంటారంటే రాజకీయ నాయకుడు ఫెయిలర్లు వదులుతుంటారు, జోక్ రూపంలో కానీ ఇంకొక రూపంలో ఫెయిలర్లు వదులుతారు. అంటే ఫెయిలర్లు వదిలి జనాల్లో రియాక్షన్ ఎట్లుంది అనేది చూస్తారు, అదొకటి. రెండవది ఏంటంటే అక్కడ ఎమోషనల్గా ఉమెన్ని అట్రాక్ట్ చేయడం కోసం కూడా ఆమె మాట్లాడి ఉండే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు మీరు ఈసారి కానీ గెలిపించకపోతే ఇంకా లాస్ట్, ఆయన ఇంతకుముందు కూడా ఆ మాట మాట్లాడుతాను. అంటే ఒక ఎమోషనల్ ఎఫెక్ట్ని ఆడియన్స్లో క్రియేట్ చేయడం, నన్ను ఈసారి మీరు ఎట్లయితే జగన్ ఒక ఛాన్స్ అన్నాడు, అట్లాగే చంద్రబాబు ఇది లాస్ట్ ఛాన్సు, నాకు నా లైఫ్లో లాస్ట్ ఛాన్స్, దయచేసి మీరు ఒక లాస్ట్ ఛాన్స్ నాకు ఇవ్వండి అని ఆయన అడగచ్చు. ఇక్కడ ఏది తప్పని ఏది ఒప్పని మనం చెప్పలేం, నేను జస్ట్ ఈ పాజిబిలిటీస్ చెప్తున్నాను. చంద్రబాబు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని అడగడంలో తప్పులేదు, జగన్ ఒక ఛాన్స్ అని అడగడంలో కూడా తప్పులేదు. కాబట్టి అలాగా చంద్రబాబు ఫీలర్ను కూడా ఈమె ద్వారా చెప్పించుండొచ్చు. ఏదేమైనా ఇది జోక్ అయితే కాదని నేను అనుకుంటున్నాను, జోక్ లాగా ఆమె చెప్తుంది తప్ప జోక్ అయితే దాంట్లో ఏమి నాకైతే కనిపించలేదు. సో దాన్ని వీళ్ళు అదేదో చంద్రబాబు పని అయిపోయిందని వీళ్ళు వ్యాఖ్యానించడం కూడా అది మీనింగ్లెస్, ఎందుకంటే ఆయన పని ఏమైపోలేదు, ఆయన స్టిల్ వెరీ యాక్టివ్. నాకు తెలిసి ఇంకా 10 ఏళ్ళు కూడా ఆయన యాక్టివ్గా ఉంటారు, ఎందుకంటే ఆయనకు ఒక డిసిప్లైన్ లైఫ్ స్టైల్ ఉంది. ఫుడ్ దగ్గర ఫుడ్డు ఎంత టెంపరేచర్లో ఉడికించాలో కూడా న్యూట్రిషనిస్ట్ చెప్పిన దాని ప్రకారం ఆయన తింటారు. వాళ్ళ కుక్ ఫుడ్ని కూడా సర్టన్ టెంపరేచర్లోనే ఉడికిస్తారనమాట, అంటే ఫుల్గా ఉడకకుండా ఫుడ్ని ఒక రకమైన ఆఫ్ బాయిల్ లాగా, దానికి ఫిక్స్డ్ టెంపరేచర్ ఉంటుంది, ఫిక్స్డ్ మెజర్మెంట్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు, యోగా చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు, ఒక డిసిప్లైన్ లైఫ్ ఉంది ఆయనకి. అట్లాగే ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంది, అంటే ఒక తను అనుకున్న గోల్ని రీచ్ కావడానికి ఆయనకి ఏ దారైనా ఒకటే, ఏ దారులైనా ఆయన ప్రయాణిస్తాడు. సో గోల్ అనేది ఇంపార్టెంట్, సో దానికి ఎంత కష్టం ఉన్నపడతాడు, ఎవరితోనైనా మాట్లాడతాడు, ఏమైనా చేయడానికి ఆయన రెడీగా ఉంటాడు, అటువంటివి చాలా తక్కువ మందిలోనే ఉంటుంది. కాబట్టి ఆయన పని అయిపోయిందని అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం, ఆయన పని ఏం కాలేదు. ఖచ్చితంగా ఆయన యాక్టివ్గా ఉంటారు, 2029 కూడా ఆయన యాక్టివ్గా రాజకీయాల్లో ఉంటారు. ఆయన అయితే పని అయితే ఏం కాలేదు, ఎందుకంటే ఇప్పుడు మోడీకి కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా ఇన్వైస్ అయ్యి, మోడీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, దేశాలు తిరుగుతున్నారు. ఇవాళ మొన్ననే ఒక స్టడీ వచ్చింది, 80 ఏళ్ళ తర్వాతనే ఓల్డ్ పీపుల్ అని చెప్పాలి అని, అంటే ప్రపంచవ్యాప్తంగానే ఓల్డ్ ఏజ్ డెఫినేషన్ మారిపోయింది.
ఇంతకుముందు 60 ఏళ్ళు ఉంటే ఆ పెద్ద ఆయన అనేవాళ్ళు, 50 ఏళ్ళు ఉంటే పెద్ద ఆయన అనేవాళ్ళు. ఇవాళ పెద్ద ఆయన అని ఎవరు అనట్లేదు. కాబట్టి చంద్రబాబు పని అయిపోయింది అనేది రాంగ్. ఆమె ఒక ఉద్దేశంతోనే చెప్పుండొచ్చు, ఆ ఉద్దేశం వీళ్ళు అనుకున్న ఉద్దేశం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.